అంటే అన్ని మా రాజు తాగేస్తాడు. అద్భుతం, అనిర్వచనం, నిజంగా నా కెరియర్లో అంటే దగ్గర దగ్గర ఒక 100 సినిమాలు నటించాను. 40 ఏళ్ళు అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. లెక్క పెడితే ఒక 10 సినిమాలు ఉంటాయి. ఒక అంతులేని కదా ఫస్ట్ నా సినిమా నేను చెప్పుకోవాలి కదా. ఒక లేడీస్ టైలర్, మంచి మళ్ళీ మా మంచి మంచి సినిమా చేసాను, ఒక మంచు పల్లకి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10 సినిమాల లిస్టులు ఉంటాయండి. ఫస్ట్ కాపీ చూసిన రోజున ఈ సినిమాలో నేను నటించానా, అసలు ఇది సినిమానా అనిపించిన సినిమా తోలు బొమ్మలాట. ఖచ్చితంగా ఎవరడిస్తారండి మనందరినీ? ఎవరడిస్తారు? పైన ఎవరో ఉన్నాడు కదా ఒక ఆయన, ఆయన ఆడించిన బొమ్మలమే మనం అందరం. మనం అందరం తోలు బొమ్మలమే. వీళ్ళని ఆడించేది ఒక వ్యక్తి, ఆ దేవుడు. ఆ దేవుడు ఏమిచ్చి పంపించాడో కానీ విశ్వనాథ్ అనే కుర్రాడిని ఇక్కడికి నాకు తెలియదండి. ఏమిచ్చాడా? ఎక్స్ట్రా చిప్పే ఉన్న పెట్టి పంపించాడా నీకు బ్రెయిన్లో? ఎలా ఆడించావు ఇంతమందిని? గ్రేట్, ఏ గ్రేట్ డైరెక్టర్. అందరిని ఆడించాడు, అందరినీ మెప్పిస్తున్నాడు. నాకు ఎంత గట్టి నమ్మకం అంటే ఈ సినిమా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు పెద్ద పెద్ద థియేటర్లు లేకపోయినా కూడా, ఒక శంకరాభరణానికి అదే జరిగింది ఆ రోజున. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు లేడు, రిలీజ్ చేయడానికి ఎప్పుడు లేడు. ఎంతమంది చూపించినా చూసి బాగుందని వెళ్ళిపోయారు కానీ ఎప్పుడు దగ్గరకు రాలేదు కొనడానికి. ఒక లింగమూర్తి గారిని ఉండేవారు లక్ష్మీ ఫిలిమ్స్లో, ఆయన ధైర్యం చేసి ఈ సినిమా నేను రిలీజ్ చేస్తాను అన్నారు. అందరూ పిచ్చి పట్టిందా నీకేమైనా అన్నారు. పర్లేదు, ఆయన టేకప్ చేసి ఆయన సొంత రిస్క్ మీద, ఆయన యాక్చువల్గా ఓనర్ కాదు లక్ష్మీ ఫిలిమ్స్కి, బట్ ఆయన రిస్క్ చేసి అప్సరా థియేటర్లో సినిమా రిలీజ్ చేశాడు. అది ఎంత ఆడిందో ఎలా ఆడిందో మీ అందరికీ తెలుసు. ఇందాక దుర్గాప్రసాద్ గారు ఒక మాట అన్నారు నాతో, సార్ ఇలాంటి సినిమాకి పబ్లిసిటీ చాలా అవసరం కదా సార్? ఏంటన్నారు, మౌత్ టాక్ వస్తుంది సార్ అన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కాన్ఫిడెన్స్ దుర్గాప్రసాద్ గారు. మౌత్ టాక్, ఈ సినిమాను నిలబెట్టబోయేది మౌత్ టాక్. దీనికి ఒక హెల్ప్ అవసరం లేదు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతగానో ఎదురు చూస్తున్న 22nd నవంబర్ తోలు బొమ్మలాట రిలీజ్ డేట్ వచ్చేసింది. చాలా సంతోషంగా ఉంది. అండ్ అందరూ అంటే ఎంత మంచి సినిమా, ఎంత చాలా మంచి సినిమా, చాలా మంచి సినిమా చేసిన వాళ్ళు అందరూ ఫీల్ అవుతున్నాం. డైరెక్టర్ గారు, ఆర్టిస్ట్లో, ఈవెన్ టెక్నీషియన్స్ అందరం. ఇప్పుడు ప్రేక్షకులుగా మీ రెస్పాన్సిబిలిటీ వచ్చిందండి. ఎందుకంటే మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం ఒక మంచి సినిమా రావాలి, తెలుగు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలి, తెలుగు హీరోయిన్స్ రావాలి, మంచి ప్రొడ్యూసర్స్ రావాలి, మంచి డైరెక్టర్స్, మంచి మంచి అని మాట్లాడుతూ ఉంటాం. ఆ మంచి అనే దానికి నిర్వచనంగా మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా నాన్నగారు, ఆర్టిస్టులు అందరం కష్టపడి ఒక మంచి సినిమాని అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అట్ ద సేమ్ టైం అంతే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, మీరందరూ ఎంజాయ్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను మా గురువుగారు కోటి రామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు పాటలు రాయించుకోవడానికి వేటూరు సుందరరామూర్తి గారి దగ్గరికి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం. ఆయన ఒక సందర్భంలో నాకు ఒక మాట చెప్పారండి, నీకంటే ముందు పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు, ప్రతిభావంతులు,
వాళ్ళతో కలిసే అవకాశం నీకు ఎప్పుడు వచ్చినా మిస్ చేసుకోవద్దు. వీలుంటే వాళ్ళతో మాట్లాడు. ఒకవేళ మాట్లాడే అవకాశం రాకపోతే వాళ్ళని దూరంగా అయినా సరే పక్క నుండి చూస్తూ ఉండు, వాళ్ళ మాటలు వింటూ ఉండు. నేను అలా గొప్పవాళ్ళని గొప్పవాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ నేను నేర్చుకున్నాను. గతమంతా శృతం నాది, ప్రస్తుతానికి అది పునాది అని చెప్పారు ఆయన. ఎందుకంటే ఒక మంచి సువాసన వచ్చే తోటలోకి వెళ్తే దానిలోంచి మనం బయటకు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన బట్టలకు కూడా ఒక సువాసన అంటుకొని మనం బయటకు వస్తాము అని అప్పుడెప్పుడో వేటూరు సుందరరామమూర్తి గారు నాకు చెప్పారు. అలా ఈ సందర్భంగా ఈ తోలు బొమ్మలాట సినిమాలో అలాంటి ప్రతిభావంతులు, అలాంటి లెజెండరీ యాక్టర్స్, లెజెండరీ యాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారితోటి దూరంగా ఉండడం కాదు, దగ్గరగా ఉండి మాట్లాడే అవకాశం, ఆయనతో కలిసి యాక్ట్ చేసే వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంతైనా నేను నేర్చుకున్నాను ఈ సినిమాకి అని నాకు అనిపించిందండి. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు వచ్చినందుకు నిజంగా నా జన్మ ధన్యమండి సార్. మీరు పిలిచిన ప్రతిసారి కలిసి నన్ను అరే బాగా చేసుకో, బాగా చేయి వర్క్ అని దీవిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని చూస్తూ పెరిగాం, మీతో పనిచేసే చేయడం మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తోలు బొమ్మలాట సినిమా ఇందాకల దేవి గారు అన్నట్టు సినిమాకి డైరెక్టర్కి సంబంధం ఉండదండి, మీరే అన్నారు అనుకుంటా. సినిమాకి డైరెక్టర్కి సంబంధం ఉండదు. ఆయన ఎంత యంగ్ అంటే ఒక 29-28 అట్లా ఉంటాడు. ఆయన ఇంత అద్భుతమైన సినిమా చేస్తాడని ఎవరు అనుకోరు కూడా. ఇప్పుడు వస్తారు కదా స్టేజ్ ఎక్కుతారు చూడండి, ఎవరు అనుకోరు. బట్ ఆయనకు ఆ థాట్ రావడం నిజంగా సూపర్ సార్. విశ్వ గారు ఆ సినిమా అనుకోగానే నీది నాది ఒక కథ మూవీ చూసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఈ సినిమాకి ఈయనైతే వర్కౌట్ అవుతాడని నన్ను నా దగ్గరకు వచ్చి కలిసి మీరే చేయాలి సార్ కంపల్సరీ అని ఈ సినిమాలో ఒక భాగంగా నన్ను చేసినందుకు థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు. అండ్ ఈ సినిమాలో అందరూ బాగా చేశారండి. ఈ సినిమా అవకాశం రావడానికి ఒక కారణం ప్రొడ్యూసర్ గారు కూడా సార్. థ్యాంక్ యూ సార్ నన్ను బిలీవ్ చేసినందుకు. అండ్ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందండి. సినిమా నేను చూశాను, నేను చూస్తూనే క్లైమాక్స్ చూసి చాలాసార్లు ఏడ్చాను. అందరికీ నమస్కారం. వేదిక ముందు కూర్చున్న పెద్దలకి, మిత్రులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షక మహాశయులకు, ఈ కార్యక్రమాన్ని టీవీలో చూస్తున్న రేపటి మా న్యాయ నిర్ణేతలు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. తోలు బొమ్మలాట సినిమా నాకు చాలా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ నలుగురు సినిమా తర్వాత మళ్ళీ మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పనిచేసే అవకాశం 15 ఏళ్లకు తోలు బొమ్మలాట సినిమా నాకు ఇచ్చింది. ఆ సినిమాలో అన్ని పాటలు రాసినట్టే ఈ సినిమాలో కూడా అన్ని పాటలు నాతో మిత్రుడు, నా మేనల్లుడు విశ్వనాథ్ మాగంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు. నేను మేనల్లుడని ఎందుకు వరుస కలిపానంటే ఆయన నాకు కథ చెప్పిన తర్వాత నాకు స్క్రిప్ట్ ఇచ్చే నేను చదువుకుంటానని, అంటే ఆయన నిర్భయంగా ఇచ్చేశాడు. ఎందుకంటే ఆ సినిమాకి కథకుడు, సంభాషణల రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు అన్నీ విశ్వనాథే. నేను 2 రోజులు ఆఫీస్కి వెళ్ళి కూర్చుని సినిమా ఫస్ట్ హాఫ్ ఒకరోజు, సెకండ్ హాఫ్ ఒకరోజు చదివేశాను. చదివేశాక విపరీతమైన ప్రేమ వచ్చేసింది ఆ పిల్లాడి మీద. ఏంటి విశ్వనాథ్ ఈ బంధుత్వం నీతో నాకు అంటే, నేను మీ మేనల్లుడిని సార్ అన్నాడు. అప్పటి నుంచి నేను అఫీషియల్గా డైరెక్టర్ గారు అంటాను, ప్రైవేట్గా ఉన్నప్పుడు మేనల్లుడు గారు అంటాను. ఎందుకంటే నాకు ఈ సినిమా ఒక గొప్ప దర్శకుడితో పాటు ఒక గొప్ప బంధువునిచ్చింది, అందుకు ఈ సినిమాకి రుణపడి ఉన్నాను. చాలా ఇండస్ట్రీస్లో చాలా కొత్త సినిమాలు వస్తున్నాయి, కొత్త పుంతలు దొక్కుతోంది అన్ని రకాల ఇండియన్ సినిమా అని అనుకుంటున్న టైంలో ఇలాంటి ఒక జానర్ కొరత ఎప్పుడూ ఉంటుంది. ఇంత యంగ్ డైరెక్టర్ అయిన విశ్వనాథ్ గారు ఇంత మంచి సినిమా ఇంత కొత్తగా తీయడం అనేది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఆయన కలిసినప్పుడు. అండ్ ఈజ్ అ వెరీ వెరీ నైస్ మ్యాన్, టాలెంట్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఫస్ట్ మా డైరెక్టర్ గారికి, అండ్ ఒక రిలేషన్షిప్ ఇచ్చిన మా రమేష్ గారికి, అండ్ మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అన్ని సినిమాలు అన్ని సాంగ్స్ చేస్తూనే ఉంటాం, బట్ ఈ సినిమాలో ప్రతి సాంగ్ ఒక్కొక్క కథతో చెప్పే పాటలు,
నార్మల్గా ఒక ఇంట్రడక్షన్ సాంగ్స్, ఒక ఐటమ్ సాంగ్స్, ఒక లవ్ సాంగ్స్ లేకుండా అన్ని కథతో మాంటేజ్ చాలా టేక్ క్యారింగ్ చేసుకొని ఒక్కొక్క సీక్వెన్స్కి కథతో వచ్చే ఆరు సిక్స్ సాంగ్స్ అలాగే వస్తుంది. ఇంట్రడక్షన్ చాలా బాగుందండి, తెలుగు అమ్మాయి అని చెప్పి స్పెషల్ మెన్షన్. అండ్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఆల్ రైట్, ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ, మీడియాకు కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా లేకపోతే ఏ సినిమాకైనా రీచ్ రాదు. సో ఇట్స్ ఆల్ త్రూ మీడియా. అండ్ ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు హీరో అయితే, కథ కూడా ఇంకొక హీరో అండి. అండ్ ఆల్ ద క్యారెక్టర్స్ మనం ఈజీగా రిలేట్ చేసుకునేవే. సో అందరూ స్టోరీ గురించి, సినిమా గురించి చాలా మాట్లాడేశారు. బట్ ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ ఇఫ్ యూ అప్రిషియేట్ అవర్ ఎఫర్ట్స్, ఐల్ బీ సూపర్ హ్యాపీ ఫర్ అవర్ ప్రొడ్యూసర్ దుర్గా సార్ అండ్ డైరెక్టర్ విశ్వనాథ్. ఎందుకంటే నాకే కాకుండా వాళ్ళకు కూడా ఇది ఫస్ట్ అటెంప్ట్. సో ఐ థింక్ ఈ అవుట్పుట్ అనేది వాళ్ళకి ఒక పుష్ ఇస్తుంది ఫర్ దర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. సో ఐ హోప్ ఆల్ ద వర్క్ దట్ వీ హ్యావ్ పుట్ ఇన్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు బాక్స్ ఆఫీస్ సక్సెస్. అండ్ ఈ ఫిలింతో, ఇంత మంచి సెన్సిబుల్ స్క్రిప్ట్తో, ఒక కంటెంట్ బేస్డ్ ఫిలింతో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది నాకు, మా పేరెంట్స్కి, మా ఫ్రెండ్ సర్కిల్కి కూడా దే ఆర్ వెరీ ప్రౌడ్. అండ్ టు బీ ప్రిసైజ్, అసలు ఆర్పి సార్తో వర్క్ చేయడం అనేది, ఈ జర్నీ నాకు చాలా నేర్పించింది. యా, ఐ డోంట్ వాంట్ టు సే మచ్, బట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ రిసెప్షన్. యా, థ్యాంక్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా రిషి మాట్లాడతారు. విశ్వాంత్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీరు విశ్వని ఇంట్రడ్యూస్ చేయడానికి వేరే ప్లాన్ ఉందా, అంటే తర్వాత ఏమైనా చెప్పండి, ఇప్పుడు పిలవచ్చు కదా. ఓకే ఓకే. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ప్రెస్ అండ్ అందరు పెద్దలందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. సార్, ఆర్పి సార్, మీ కైండ్ ఒక చిన్న పర్మిషన్, మీ గురించి నేను లాస్ట్ చెప్తాను సార్, ఎందుకంటే మీ గురించి మొదలు పెడితే అలా వెళ్తూ ఉంటుంది, లేదంటే మీ గురించి చెప్పేశానని చెప్పి స్పీచ్ కట్ చేసేస్తారు. సో ముందుగా ఒకటి అనిపించిందండి, ఈయన చాలా, ఈయన మనం ఉన్న ఇప్పుడు ఒక మోడర్న్ ఏజ్ జనరేషన్ వేర్ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్, ఆర్ హీరో డ్రివెన్ సినిమాలు ఆర్ కమింగ్, ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ అ బేస్డ్, అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ వన్ పర్సన్ సినిమాలు వస్తున్న టైంలో ఒక హీరో లేడు ఈ సినిమాలో. ఇందాక నుంచి చాలామంది అడుగుతున్నారు, నో వన్ ఇస్ అ హీరో ఇన్ దిస్ ఫిలిం, నో వన్ ఇస్ అ హీరోయిన్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ప్రతి మనిషి ఒక క్యారెక్టర్, అంతే. ఆ క్యారెక్టర్ని ఇఫ్ యు ఆర్ నాట్ షోయింగ్ దేర్ మనం ఫెయిల్ అయిపోయాం. సో ఇప్పుడు నేను రిషి కింద ఉంటేనే ఆ సినిమా బాగుంటుంది, ఆర్ నేను హీరో కాదు, ఆర్పి గారు మా సోడల రాజు గారు లేదా మా తాతయ్య గారు అలా ఉంటేనే ఆ సినిమా మనం నెగ్గాం. లేదు, ఇక్కడ ఎవరైనా మనం హీరో అనుకుని ఈ సినిమా వచ్చింది అంటే కనుక వీ ఫెయిల్డ్, వీ డింట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో అట్ అ టైమ్ లైక్ దిస్ వీ వాంటెడ్ ఒక స్టోరీ బేస్డ్ సినిమా, అంటే ఇది నో వన్ ఇస్ ఏమంటాం అంటే ఎవరికెవరు నేను ఇది అనుకుని చేయలేదు, అందరూ ఒక క్యారెక్టర్ని చేశారు. ఎందుకంటే నాకు దేవి గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, దేవి గారు నేను ఒక సినిమా చేసామండి, ఒక క్రేజీ కాంబినేషన్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ మా ఇద్దరిది. వెంటనే మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు మా ఇద్దరికి అర్థమైంది, నాకు పర్సనల్గా ఫస్ట్ ఆయనతో అర్థమైంది, సార్ మనకి చాలా చేంజ్ అయింది సార్, ఇది ఎలా వచ్చింది సార్ అని ఎక్కువ పర్సనల్గా మాట్లాడుకున్నాం. సో అలాగా ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ ఆర్టిస్ట్ హూ వర్క్డ్ ఈ సినిమాలో. మీరు మీ క్యారెక్టర్లు చూపించారే కానీ ఎక్కడ, అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తీసుకున్న కేర్ అండి, మా కల్పన గారు ఆవిడ లుక్ నుంచి అన్నీ, ఇప్పుడు నాకు కొత్తగా ఉన్నారు చూస్తుంటే, సెట్ల మీద ఒకలా ఉండేది. సో అలా ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న కేర్ ఫర్ దిస్ మూవీ, థ్యాంక్స్ అ లాట్. అండ్ నౌ కమింగ్ ఇన్ టు ద మూవీ అండి, మాకు నేను ఇందాక అడుగుతున్నాను, విశ్వ ఒకసారి పైకి రా, వచ్చేసే గురు, నువ్వు అలా మొహమాటంగా ఉంటారంటే రాకుండా. సో ఫస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ హిమ్ టు కమ్ హియర్ ఫస్ట్, అందరూ పిలిచేకన్నా ముందు, బికాజ్
మా ఇద్దరు జర్నీలు ఐ డోంట్ నో ఇంకొంచెం ముందే స్టార్ట్ అయినట్టున్నావు, కానీ నాకన్నా కొంచెం ముందు స్టార్ట్ అయ్యాడు. బట్ వీ బోత్ స్టార్టెడ్ ఆన్ ద సేమ్ జర్నీ. మా ఇద్దరిది కేరింత అనే సినిమాలో మేమిద్దరం కలుసుకున్నాం. అక్కడ మేమిద్దరం యంగ్ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడంటే పెళ్ళి అయిపోయింది విసుకి, ఫస్టే అది కొంచెం చెప్పేస్తాను. నాకు అవ్వలేదు, ఐఎమ్ స్టిల్ సింగిల్. సో ఇద్దరం యంగ్గా ఉండి కైండ్ ఆఫ్ ఫన్ అప్పట్లో మా ఇద్దరికి ఉండేది, కబుర్లు ఉండేవంటే యునో హౌ టు యంగ్ బాయ్ స్టాక్ అలాగ ఉండేది. అలాంటిది ఆల్ ఆఫ్ అ సడన్ ఒక సినిమా చేస్తున్నప్పుడు ఫోన్ చేసి, చాలా రోజులు ఆబ్వియస్లీ కేరింత అయిపోయిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. చాలా ర్యాండమ్గా ఒకరోజు కాల్ చేసి మొహమాటంగా కథ చెప్తున్నాడు. మొహమాటంగా కథ అంటే ఎందుకంటే అన్నీ చేంజ్ అయినా సరే దట్ వన్ థింగ్ వాజ్ దేర్, ఆ మొహమాటం అలా ఉండిపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది యాక్చువల్లీ, డైరెక్టర్ అయ్యాక ఇంకా ఎక్కువ మొహమాట పడుతున్నాడు. అప్పట్లో ఇంకా మేము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇంకా ఈజీగా ఉండేది. సో అలా అంత మొహమాటం కథ చెప్పి, బ్రో ఇలాంటి కథ ఒకటి చేస్తున్నాం బ్రో, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ బ్రో, ఇలా చేస్తున్నాం బ్రో అంటే, బట్ అలా స్లోగా చెప్పి ఆ కథ ఒకటి విన్నాక కథలో బలం ఉందండి, ఒక కథలో ఒక ఫీల్ ఉంది, ఒక భావం ఉంది. ఆ భావం చెప్పాలనుకుంటున్నాం అంటే, నాకు ఎన్నప్పుడు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యి ఓకే ఇదే అనుకున్నాం, సమ్వేర్ డౌన్ ద లైన్ మొన్న ఎప్పుడు అడుగుతున్నాను, కాదు గురు మనం ఇంత మోడర్న్ కాంటెంపరీ సినిమా వస్తున్న టైంలో నువ్వేంటి ఫ్యామిలీ డ్రామా చేస్తున్నావు, ఎంతమందికి రీచ్ అవుతుంది, ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అవుతారు, యూత్ ఎలా కనెక్ట్ అవుతారు అని ఏదో క్యాల్కులేషన్స్ ఉంటాయి కదండి అందరికీ. సో అందరి క్యాల్కులేషన్స్ పరంగా అడిగితే చాలా మంచి మాట అన్నాడు, బ్రో ఏదేమైనా సరే ఎమోషన్ సేమ్ కాదు బ్రో, అందరి మధ్యన ఉండే సెంటిమెంట్స్ సేమ్ కాదు బ్రో అంటే, దట్ ఈస్ అ బ్రిలియంట్ పాయింట్ అంటే, ఎమోషన్ ఇస్ సేమ్. యంగ్ యూత్ అంటున్నారు, క్యాల్కులేషన్ అంటున్నారు, పెద్దోళ్ళు చూస్తారా ఫ్యామిలీ చూస్తారా అంటే, అందరికి ఉండే ఇదే ఎమోషనే కదా చూపిస్తున్నాం మనం. సో అందరూ చూస్తారు, ఎందుకు చూడరు, దట్ ఈస్ ద హోల్ పాయింట్. అడిగిన ప్రతి ఒక్కరికి అదే సమాధానం నేనైతే. ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ మారినాయి, యుఎస్ అంటున్నాం, మోడర్నైజ్ అయ్యామంటున్నాం, జీన్స్ వేసుకుంటున్నాం, బట్ దెన్ ఎన్ని మారినా సరే దట్ ఎమోషన్ ఇస్ స్టిల్ ద సేమ్. ఒక ఫాదర్ సన్ ఎమోషన్ ఇస్ సేమ్, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఎమోషన్స్ ఆర్ సేమ్, ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఉండే ఎమోషన్స్ ఆర్ సేమ్. దట్ ఈస్ వన్ బ్రిలియంట్ థింగ్ వీ వాంటెడ్ టు టెల్, అంతే. దట్ ఈస్ ద హోల్ ఫిలిం అబౌట్ ఎమోషన్. ఒక ఒక ఫ్యామిలీని చూపిద్దాం అనుకుంటున్నాం, ఒక ఫ్యామిలీ కాదు యాక్చువల్లీ మీ ఫ్యామిలీని చూపిద్దాం అనుకుంటున్నాం మీ కళ్ళకి, అంతే. దట్ ఈస్ ద వన్ స్మాల్ థింగ్ వీ వాంటెడ్ టు షో. సో విసు, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద మూవీ దట్ వీ హ్యావ్ మేడ్. అండ్ ఈరోజు కాదు యాక్చువల్లీ, నవంబర్ 22nd ఇట్ విల్ టాక్ విత్ ద ఆడియన్స్. బట్ వీ బోత్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హౌ వీఆర్ గ్రోయింగ్ అప్ మా జర్నీ. అండ్ టుడే ఈరోజు ఇలాంటి స్టేజ్లో ఇద్దరం హ్యాపీగా మాట్లాడుతున్నాం అంటే, వీ నో వాట్ డెసిషన్స్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ లైఫ్ అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ తొలు బొమ్మలాట ఆన్ నవంబర్ 22nd. చాలా లేట్ అయిపోయింది, అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నెల 22nd రిలీజ్ అయ్యే సినిమాని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మాగంటి దుర్గా ప్రసాద్ గారికి, అంటే నేను కథ రాసుకున్నప్పుడు, అంటే ఈ మధ్యన నాకు దేవీ ప్రసాద్ గారు మాట చెప్పారండి, మనం రాసుకున్న కథే అన్నీ వెతికి పెడుతుంది, అంటే అందరినీ వెతికి పెడుతుంది, అన్ని క్యారెక్టర్స్ని వెతుక్కుంటుంది, అదే కథ వెతుక్కుంటుంది, మీకు అదే జరిగింది అని నాకు చెప్పినప్పుడు నిజమే కదా నాకు అదే అనిపించింది. అన్నీ నేను రాసుకున్న కథే అన్నిటినీ వెతుక్కుని తీసుకొచ్చి ఈరోజు అందరం హ్యాపీగా ఉన్నాం, నాకు కూడా సినిమా బాగుందనే హ్యాపీగా ఉంది. అంటే ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఈ కథని, అంటే ఫ్యామిలీ డ్రామానే నేను ఫస్ట్ తీసుకోవడానికి కారణం, ఈ మధ్యన చాలామంది అంటే ఫ్యామిలీతో, అంటే నేను విన్నాను ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూడాలి మేము అనే సినిమాలు ఈ మధ్యన రావట్లేదు అని నేను విన్నప్పుడు, అందరూ ఫ్యామిలీతోనే కూర్చొని చూసే సినిమా కన్నా నేను నా ఫ్యామిలీ చూసే సినిమా తీయాలి అని నేను ఫస్ట్ అనుకున్నాను. అప్పుడు ఇంకా అప్పటి నుంచి, అంటే అక్కడ నాకు ఆల్రెడీ కొన్ని లైన్స్ ఉండి అందులోంచి నేను ఈ లైన్ తీసుకుని డెవలప్ చేసుకున్నాను.
చేసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ సినిమాగా రాబోతుంది. అలాగే నిజంగా అంటే నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే అంటే ఇంకా ఆయనతో సినిమా చేయటం అంటే నేను ఫస్ట్ ఆయన చూస్తూనే సగం ఉండిపోయాను. ఏంటయ్యా త్వరగా చెప్పు అనేవారు, సారీ సార్ అని చెప్పి నేను సీన్ చెప్పడం మొదలు పెట్టేవాడిని. అలాంటి క్షణాలు ఎన్నో. అలాగే అందరూ అంటే ఇప్పుడు మళ్ళీ నేను పేర్లు కొన్ని పేర్లు చెప్తే కొన్ని పేర్లు మర్చిపోతానేమో, వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ. నమస్కారం ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరికీ, డిగ్నిటరీస్ అండ్ గెస్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఈవినింగ్. ఎట్ ద అవుట్సెట్ ఐ కంగ్రాచులేట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ కంప్లీటింగ్ 42 years ఆఫ్ సక్సెస్ఫుల్ కెరీర్ ఇన్ ది మోస్ట్ ఛాలెంజింగ్ ఫీల్డ్, ద మూవీ ఫీల్డ్. ఇండీడ్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిస్ మూవీస్ అండ్ డ్యూరింగ్ మై స్టడీ డేస్. ఇట్ ఈస్ వెరీ హార్ట్ వార్మింగ్ టు ఫెసిలిటేట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ ఆన్ దిస్ ఈవ్ ఆఫ్ తోలు బొమ్మలాట ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఐ విష్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ ఏ సక్సెస్ఫుల్ కెరీర్. I pray to God to bestow upon him long and healthy life to entertain the audience. Sabha Saraswati ki namaskaram. Chaala kaalam tarvata na paristhi ento meeku ardhamaindi kada, chivarlo chivarki mee andarki aakaleseetappudu mic icharu naaku. Naaku telisi 40 samvatsaralo nenu ee function laki vellina naa jaatakam ento naaku teliyadu gaani nannu chivarlone pettaru. ఏమంటే మీరు మాట్లాడితే అందరు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే ఎలాగే ఉండండి, వస్తున్నా. వాడు ఎవడో చేయి చూపించుకున్నాడంట, 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతాడు, ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది వెళ్ళిపోను. నా పరిస్థితి అది, నేను అలా అలవాటు అయిపోయాను. కొన్ని కొన్నిసార్లు మనిషి హ్యాపీనెస్ సంతోషం కన్నా మించి ఏముంటుందో నాకు తెలియదు. కానీ ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా నేను ఒక నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన తర్వాత, ఒక నటుడు అవుదాం అనుకున్న తర్వాత నాకు ఎక్స్ట్రీమ్ హ్యాపీ, ఆనందం కన్నా మించిన క్షణాలు చాలాసార్లు జరిగినాయి. కానీ ఆ ఆనందం కన్నా మించిన అన్ని క్షణాల కన్నా అతి ఆనందమైన క్షణం ఇవాళ నాకు ఇప్పుడు జరుగుతున్నది. తోలు బొమ్మలాట ఎవరండి? ఒక ఆనల్గురు, ఒక శ్రీభిలాషి, ఓ బేబీ. అక్కడి దాకా అన్ని వెరైటీలు రాస్తే ఎప్పుడన్నా మా ఆవిడ నాతో అంటూ ఉంటుంది, ఒక సినిమా బాగుంది అని తనకి ఎవరైనా చెప్పినా, తను చూసి ఇది నిజంగానే బాగుంది అని నన్ను అప్రిషియేట్ చేసిన దేవుడు మీకు ఎంత అవకాశం ఇచ్చాడండి. ఇంకేముంటుంది ఇంతకన్నా అంది, ఇంతకంటే ఇంకేముంటుంది, ఇంతకంటే ఇంకేముంటుంది అని అన్నట్టయితే తోలు బొమ్మలాట సినిమా నాకు రాదు. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి సర్ప్రైజ్ అని ఇవాళ మా చాలా ఫేమస్ మంజు చాలా ఇంటర్వ్యూలు చేసి, నాకు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఇప్పటికీ కూడా నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అలా చూస్తుంది. అంటే సర్ప్రైజ్ ఏమంటే, మీరు ఎప్పుడు నాకు ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తుంటారండి అని. నాకు జీవితంలో కళాకారుడిగా 42 సంవత్సరాలు అయిన తర్వాత నాకు సర్ప్రైజ్ కలిగించింది తోలు బొమ్మలాట కథ. అంటే ఎందుకు మీకు అట్లా సర్ప్రైజ్ అని అంటే, ఒక కళాకారుడికి జీవితంలో నాకు తెలిసి ఒక ఒక ప్రొఫెషన్లో ఒక అద్భుతమైన సినిమా ఉండిపోతే అది చాలు అనుకునే పరిస్థితుల్లో నాకు మనిషి జీవితంలో 2 ముఖ్యమైన విషయాలు, 1 పెళ్ళి, 2 చావు. పెళ్ళికి మీరు ఏ పెళ్ళి అన్నా చూడండి, విఐపీల దగ్గర నుంచి మామూలు పెళ్లి దగ్గర వరకు, ఆ పెళ్లి క్యాసెట్లో శ్రీరస్తు శుభమస్తు అని పాట, పెళ్లి పుస్తకంలో పాట ఉంటుంది, అది అదృష్టం. మళ్ళీ అందరం వెళ్ళ వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదని మా చైతన్య
ప్రసాద్ లాంటి వాళ్ళు రాస్తూ ఉంటారు ఎప్పుడు. మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోతే భగవద్గీత తీసేసి ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం తనే రాశాడు. ఎక్కడ తనే రాశాడు. కానీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అది ఒక కళాకారుడికి ఎంత అదృష్టం అని అంతకు మించి ఇంకేముంటుంది అక్కడే. అంతకు మించి ఇంకేముంటుంది అనుకునే నాబోటాడికి అక్కడ ఆగదు బండి. ఆగకుండా ఉండటం అనేది భగవంతుడు ఇచ్చేటువంటి వరంగా నేను భావిస్తూ, ఎవరికైనా జీవితంలో ఏవైనా సరే జరగాలి అంటే అది అవకాశం రావాల్సిందే అని నమ్మిన వాడిగా 100% ఇలాంటి కథలకు కానీ ఇలాంటి సినిమాలకు కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్ ఉండకూడని పాయింట్. ఇందాక పాపం వాళ్ళకి ఏం మెటీరియల్ లేకనుకుంటారు, హిందూ హీరో ఎవరు, హీరో ఎవరు, హీరో ఎవరో మనం కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చెప్తారు. నాకు తెలిసి పెద్దవాళ్ళందరూ నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళందరూ కూడా హీరో అంటే ఎవరంటే కథానాయకుడు. కథకి ఎవడైతే నాయకుడు ఉంటాడో వాడే కథానాయకుడు, వాడే హీరో. ప్లీజ్ నోట్ డౌన్, ఇంకెప్పుడు డౌట్లు పడద్దండి. ఆ కథలో ఎవరు, ఆ కథకి ఎవడు నాయకుడైతే వాడే. సో అందుకని హీరో ఏడు హీరోగారు, హీరోగారు వెనకాల ఉండకూడదు, హీరోగారు ఎప్పుడు ముందు ఉండాలి. సో 100% ఆ నలుగురిలో నేను హీరో కాదు, ఆనంద్ అనే వాడు హీరో. తోలు బొమ్మలాట సినిమాలో నేను హీరోని కాదు, మా హీరో, మా హర, మా హీరో అతను. సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా చేసినప్పుడు నిజంగా అది చూసేది 22 తర్వాత మీరు, చూడడానికి ముందే మేమందరం అదృష్టవంతులుగా ఫీల్ అయ్యి అద్భుతంగా పనిచేసినటువంటి ఈ సినిమాలో పేరు పేరున సమయాభావం వల్ల ఎక్కువ మంది చెప్పలేకపోతున్నాం కానీ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ టైము అద్భుతంగా ఇవాళ చాలా అద్భుతంగా ఇంత అంటే ఈ ఈవెంట్ చేసిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఫర్ దెమ్. అద్భుతంగా చేశారు. ఇంత అద్భుతమైన ఎఫెక్ట్ ఇంతకుముందు నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే టెక్నీషియన్స్తో మాట్లాడించడం, దాట్స్ అ గ్రేట్. జై మీడియా, థ్యాంక్స్ బ్రో, అండ్ ద హోల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఎందుకంటే ఇంత అద్భుతంగా, నేను ఎంతో పెద్ద పెద్ద ఫంక్షన్స్, పెద్ద పెద్ద సినిమాలు అనబడే వాటిల్లో కూడా నేను యాక్ట్ చేసి కూడా ఆ ఫంక్షన్లో కూడా నేను పాల్గొన్నాను. చాలా పెద్ద ఫంక్షన్లో పాల్గొన్నాను. పెద్ద ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇంత హానెస్ట్గా ఉంటే అది పెద్ద ఫంక్షన్. పెద్ద సినిమా చిన్న సినిమా అంటే బాగా ఆడిన సినిమా పెద్ద సినిమా, ఆడని సినిమా చిన్న సినిమా. అది 200 కోట్లు పెట్టి తీసినా సరే నా దృష్టిలో అది చిన్న సినిమానే, బాగా ఆడిందే పెద్ద సినిమా. అలా కనుక తీసుకుంటే ఇవాళ నిజంగానే మరియు ఇంత మంచి సినిమా అని ఆల్రెడీ టీజర్ చూసి ఆల్రెడీ దీనికి అరే ఈ సినిమాలో ఏదో ఉంది, అరే ఈ సినిమాలో ఏదో చేశారు వీళ్ళు అని మా మీద నమ్మకంతో ఆల్రెడీ ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన సినిమా అందులో చేసే అవకాశం నాబోటి వాడికి మళ్ళీ మళ్ళీ రావడం నిజంగా గొప్ప విషయం. అయితే ఇవాళ ఒకటే చిన్న వెల్తి నేను ఫీల్ అవుతుంది ఏంటంటే, ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా, ఒక అద్భుతమైన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు, ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేటప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ లేరేంటి స్టేజ్ మీద? అరే సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ ఉంటే ఇక్కడ ఇంకొక 2 గంటల పాటు అందరూ మాట్లాడుతూ ఉంటే ఏం బాగుంటుందా? అక్కర్లేదు, ఎవ్వరూ అక్కర్లేదు. మంచి సినిమాకి దేవుడున్నాడు, మంచి సినిమాకి మనసుంది, అన్నిటికీ మించి మీరున్నారు, మా మీడియా వాళ్ళు ఉన్నారు, చాలు అనుకుంటూ సినిమా బాగుంటే అంతా బాగుంటుందని నమ్మే ఒక ఆర్టిస్ట్గా నేను ఒకడిని ఇంతకాలం పనిచేశాను. ఇంకా కూడా నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది, సర్ప్రైజ్ కలిగించే విషయం ఏంటంటే ఈ జనరేషన్కి ఇంత అద్భుతమైనటువంటి కథ రాసి ఇంత అద్భుతమైనటువంటి సినిమాని డిజైన్ చేసుకున్నటువంటి విశ్వనాథ్ లాంటి ఒక 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 విశ్వనాథ్ లాంటి దర్శకుడు రచయిత దొరకటం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ, నేను ఎవరు నమ్మరని అందరూ అన్నీ మాట్లాడేశారు, అందుకే నేను ఎక్కువ మాట్లాడే అవసరం లేదు, అందరూ హీరోగారు అన్నీ చెప్పారు. యాక్చువల్గా ఈ కథ చెప్తే డెఫినెట్గా అతను అన్నట్టుగా ఇందాక సరదాగా అది కూడా నేను చెప్తా, ఎవరో ఒక బాగా మెచ్యూర్డ్ జీవితంలో ఒక డక్కా ముక్కీలు బాగా తినేసి మంచి జీవితాన్ని కాచి వడపోసి చేసి ఈ కథ తయారు చేశాడు అనుకుని నేను ఆ కథ వినేటప్పుడు పిలిచాం. చూస్తే ఇతను ఏమయ్యా ఈ కథ నువ్వే రాసావా అని అడిగాను. చిన్న డౌట్లు మనం
డౌట్ మంది కదా అని అక్కడికి వచ్చి చిన్న అహంకారం అనమాట మనకి అని అంటే, తర్వాత అతను మా మ్యూజిక్ డైరెక్టర్ గారు సురేష్ చెప్పినట్టుగా హీఈస్ 100% కన్ఫర్మ్డ్ ఏమి కావాలో, అతనికి ఏం కావాలో ఈ సినిమాలో అతనికి తెలుసు. అది గొప్ప విషయం. అయితే ఇందాక నుంచి మీరందరూ ఆశ్చర్యపోయినా నేను చెప్పవలసిన పాయింట్ ఏంటి అంటే, ఇదే డిస్కషను ఆ నలుగురు సినిమా తీసినప్పుడు పాత్ర నిర్మాత అతని గురించి కూడా అలాగే మాట్లాడుకున్నారు. ఈవేళ ఈ సినిమా లాంటి మంచి సినిమా, ఇంత గొప్ప సినిమా తీయాలంటే ఆ గట్స్ కావాలంటే దుర్గా ప్రసాద్ లాంటి ఒక నిర్మాతకే అది చెందుతుంది. ఆల్ దిస్ క్రెడిట్ ఐ గివ్ ఇట్ టు ద ప్రొడ్యూసర్. కాకపోతే అమెరికాలో ఇంగ్లీష్ వాడు స్పీచ్ ఇచ్చినట్టు ఇచ్చాడు, తెలుగులో ఇస్తే బాగుండేది, అయినా పర్వాలేదు. ఒక్క ఎప్రిషియేషన్ చెప్తాను నేను ఆ నలుగురు సినిమాకి. డి రామానాయుడు గారు 100 సినిమాలు తెలుగులో తీసిన డి రామానాయుడు గారు వచ్చి ఆ 100 రోజుల ఫంక్షన్లో ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. ఏమయ్యా 100 సినిమాలు తీసానే, ఎంత కష్టపడి నాకు రాని పేరు నీకు ఒక్క సినిమాతో వచ్చేసింది. అలాగే మా డాక్టర్ దుర్గా ప్రసాద్ కూడా 100% అలా జరగాలని, జరుగుతుందని మేమంతా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత